వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్, మేజర్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి, బట్ హౌ దిస్ ఒరగానో విల్ చేంజ్ ద ఫ్లేవర్ ఆఫ్ దిస్ చికెన్ అనేది మనం చూడాలి. సో ఈ చికెన్ అలా టూర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బటర్, క్యారెట్స్, అనియన్స్, క్యాష్యూ, బాదాం, చికెన్, పాప్రికా, గార్లిక్, క్యాప్సికం, అలాగే పెప్పర్కార్న్, కొరియాండర్, వెనిగర్, ఒరిగానో, సాల్ట్, పెప్పర్ అండ్ బ్రెడ్ స్టిక్స్. ఈ బ్రెడ్ స్టిక్స్ ఎందుకు వాడతాం అది కూడా చూద్దాం. ముందుగా ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ఐ హ్యావ్ అ ప్యాన్, దాంట్లో వాటర్ వేస్తున్నాను, ఇట్స్ ఆల్రెడీ బాయిలింగ్. సో ఈ డిష్ కొంచెం సూపీగా ఉంటుంది, సో దట్స్ వై వి హావ్ కెప్ట్ సమ్ వాటర్ ఆన్ ద స్టవ్. సో ముందుగా దీంట్లో విల్ యాడ్ క్యారెట్స్, అలాగే అనియన్స్ అండ్ చికెన్. ఈ క్యారెట్స్ ని రెగ్యులర్ గా స్లైస్ చేసినట్టే చేస్తున్నాను, నాట్ నథింగ్ స్పెషల్. క్యారెట్స్ గోయింగ్ ఇన్, అలాగే అనియన్, డిష్ పేరు విన్నారు కదండి, చికెన్ అలా టూర్. చికెన్ అలా టూర్ అన్నది ఇట్స్ నాట్ ఎ టర్కిష్ నేమ్, బట్ కొద్దిగా ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది దీంట్లో, చికెన్ అలా టూర్. ఎందుకంటే అగైన్ బికాస్ టర్కీ ఇస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆల్ దిస్ కంట్రీస్, ఇట్ ఈస్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యూరోప్ ఆల్సో, స్పెషలీ ఫ్రెంచ్ క్యూజిన్. సో చికెన్ గోయింగ్ ఇన్, ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసేసి లీవ్ ఇట్ టు బాయిల్ ఫర్ సమ్ టైమ్. ఇది బాయిల్ అయిన తర్వాత దెన్ విల్ యాడ్ అవర్ అదర్ ఇంగ్రీడియంట్స్. చికెన్ ఒకవైపు ఉడికింది కాబట్టి దీన్ని టర్న్ చేస్తున్నాను, ఇంకోవైపు కూడా కుక్ అవుతే బాగుంటుంది. నేను ఈ డిష్ కోసం ఐఎమ్ యూజింగ్ ద చికెన్ థై, లెగ్ పీస్ యాడ్ అయి ఉంది. మీరు ఒకవేళ కాన్షియస్ అబౌట్ ఫ్యాట్, యూ డోంట్ వాంట్ ఈట్ దాట్ మచ్ ఫ్యాట్, అంటే చికెన్లో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది, బట్ స్టిల్ ద లెగ్ అండ్ ద థై పీసెస్ హ్యావ్ మోర్ ఫ్యాట్ దాన్ ద చికెన్ బ్రెస్ట్. ఇది కాకపోతే యూ కెన్ ఆల్సో యూస్ చికెన్ బ్రెస్. సో వీ టర్న్డ్ ద చికెన్ ఆన్ టు ది అదర్ సైడ్. ఇప్పుడు నా దగ్గర ఇంకా రెండు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, దట్ ఈస్ బాదాం అండ్ కాజు. వీటిని ఏం చేద్దామంటే ఇటు పక్కన జస్ట్ డ్రాప్ దమ్ ఇన్ హియర్, సో దట్ కుక్ అ లిటిల్, ఎందుకంటే దీన్ని గ్రైండ్ చేసుకొని మనం పేస్ట్ చేయాలి. సో జస్ట్ డ్రాప్ దమ్ ఇన్ హియర్, లివ్ ఇట్ ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి దాని తర్వాత దాన్ని తీసేసి విల్ మేక్ అ పేస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో టూ మోర్ మినిట్స్ ఆఫ్ దిస్. ఇది ఉడికే లోపు ఐ హ్యావ్ క్యాప్సికమ్ హియర్, విల్ జస్ట్ చాప్ దిస్. రైట్, వెరీ గుడ్. ఏ ఇప్పుడు సమయం ఆసన్నమైంది టు గెట్ ద చికెన్ అవుట్ ఆఫ్ ప్యాన్, ఎందుకంటే ఉడికింది కాబట్టి వీ హ్యావ్ టు ష్రెడ్ దిస్. అంతలోపు వీ ఆల్సో హ్యావ్ టు డూ వన్ మోర్ థింగ్. ఇప్పుడు మన దగ్గర ఐ హ్యావ్ దిస్ మిక్సింగ్ బౌల్, ఈ మిక్సింగ్ బౌల్లోకి ఐ హ్యావ్ టు ఫిష్ బాదాం అండ్ కాజు. ఓకే, రైట్, ఆల్మోస్ట్ గాట్ ఆల్ ఆఫ్ దెమ్. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం పేస్ట్ కింద. ఇంతకుముందు మనం సూప్స్ చేసినప్పుడు సూప్స్ థిక్కన్ అవ్వడానికి కార్న్ ఫ్లవర్ కానివ్వండి, మైదా కానివ్వండి వాడాము, కానీ ఈ సూప్లో దిస్ బాదాం అండ్ కాజు బేస్ విల్ బీ ద థిక్కనింగ్ ఏజెంట్. సో అది రెడీ అయిపోయింది. సో వీ హ్యావ్ టు టేక్ అవర్ వెజెస్ ఆఫ్ ద స్టవ్. దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం సో దట్
we separate the veggies from the stock. Kuddiga vegetables undipoyayi. Okay, clear that. Now what we'll do is deentlo kuddiga water undi kabatti we'll leave that. Antalopu we'll shred our chicken. దీంట్లో కొద్దిగా గడ్డి కనిపిస్తుంది, పర్లేదు. ఎందుకంటే చికెన్ ని మనం ఇప్పుడు ఫుల్ ఈ థై పీస్ తో చేసాం కాబట్టి, బికాజ్ ఇట్ హాస్ బోన్, బోన్ ఉన్నప్పుడు బాయిల్ చేసినప్పుడు కొద్దిగా ఆ బోన్ లో ఉన్న బ్లడ్ యూజ్ అవుతుంది. సో విల్ సపరేట్ ద మీట్ ఫ్రమ్ ద బోన్స్. మొత్తం అంతా కూడా ఈ చికెన్ ని సపరేట్ చేసేద్దాం, ద మీట్ ఫ్రమ్ ద బోన్. హై పీసుకున్న మీటు చాలా మట్టుకు వచ్చేసింది, బట్ కొద్దిగా స్టబ్బన్ గా ఉంది. ఇట్ విల్ ట్రై టు బ్రింగ్ దాట్ ఆల్సో అవుట్ బికాస్ విల్ నాట్ వేస్ట్ ఎనీ ఆఫ్ ఇట్. బాగా మొత్తం ఉడికితే ఇట్ విల్ బికమ్ పేస్టీ, బట్ ఎక్కువగా ఉడకకపోతే కొంచెం ఇలా మొండిగటంలా తయారవుతుంది, ఇబ్బంది పెడుతుంది. బట్ పర్లేదు, లెట్స్ హ్యావ్ సమ్ పేషెన్స్. ఆల్మోస్ట్ డన్. దిస్ ఇస్ గుడ్ ఎనఫ్. ఇప్పుడు రైట్ విల్ స్విచ్ ఆన్ ద స్టవ్. ఇంట్లోకి విల్ యాడ్ సమ్ బటర్. బటర్ వేయగానే ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది, ఆ బాయిగా మజా. రైట్, రైట్. వైల్ ద బటర్ ఇస్ మెల్టింగ్ మనం ఇంకో చేద్దాం, జస్ట్ క్లియర్ దిస్ అవుట్. అండ్ మన దగ్గర ఒక ఆనియన్ ఉంది, దీన్ని కూడా చాప్ చేసుకుందాం. చాపింగ్ బోర్డ్ కొద్దిగా మెస్సీగా ఉంది, బట్ స్టిల్ నో ప్రాబ్లం, ఎందుకంటే అన్ని కూడా ఫుడ్ ఐటమ్స్, ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ టు దిస్ ప్యాన్, సో నాట్ ఎ ప్రాబ్లం. డన్ 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 డన్. బటర్ మెల్ట్ అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ అనియన్స్ గోయింగ్ ఇన్. దాంతోపాటు వీ హ్యావ్ గార్లిక్ కూడా, సో దాన్ని కూడా వేసేద్దాం. గార్లిక్ ఓకే. ఇంట్లోకి వీ హ్యావ్ చికెన్, క్యాప్సికమ్ ఆల్సో, మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా వేసేద్దాం. సో ముందుగా నాన్, అవి ఆల్రెడీ కుక్ అయి ఉన్నాయి కాబట్టి ఇవి రా ఉన్నాయి, వీటిని యాడ్ చేద్దాం. క్యాప్సికమ్ లెట్స్ మిక్స్ దిస్. ఓకే, ఇప్పుడు విల్ టేక్ ద ష్రెడెడ్ చికెన్ అండ్ యాడ్ ఇట్ టు ద ప్యాన్. హియర్ గోస్. చికెన్ ని బాయిల్ చేసి దాన్ని పక్కన తీసి ష్రెడ్ చేయడం ఎందుకు, వై కుంట్ బి యూస్ చికెన్ బ్రెస్ట్ మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే చికెన్ బ్రెస్ట్ అండ్ చికెన్ లెగ్ పీస్ కున్న ఆ మీట్ ఏదైతుందో దే డిఫరెంట్ ఫ్లేవర్. చికెన్ లెగ్ పీస్ ఆర్ చికెన్ థై, ఇట్ హ్యాస్ అ లిటిల్ మోర్ ఫ్యాట్ అండ్ ఇట్ ఈస్ మోర్ ఫ్లేవరబుల్ అండ్ ఆల్సో కొంచెం టెండర్గా ఉంటుంది. చికెన్ బ్రెస్ట్ చాలా కొంచెం గట్టిగా ఉంటుంది, ఆర్ ఇట్ ఇస్ వెరీ చూయీ, చూయీ అంటాం కదా, అలా ఉంటుంది. సో ఐ డెంట్ వాంట్ టు టేక్ దాట్. సో ఈ మీట్ కొంచెం టెండర్గా ఉంటుంది కాబట్టి దిస్ గోస్ వెల్ విత్ దిస్ డిష్. రైట్, నా ఇట్స్ టైమ్ యాడ్ ఆర్ అదర్ వెజ్జీస్, అనియన్ అండ్ క్యారెట్స్. ఇది కూడా ఒకసారి కలిపేద్దాం. కలపడం ఎందుకంటే దీంట్లో బటర్ వేసాం కాబట్టి
these veggies have to soak up that butter. Butter lo cook ayin tarvata they'll have this moist soft texture. Appudu tinetappudu it will be amazing, because anything with butter in it, yes, you know it. Okay, now let's add our other ingredients. ఇప్పుడు దీంట్లోకి మనం పక్కన తీసి పెట్టుకున్న వెజిటబుల్ స్టాక్ ఏదైతే ఉందో, సారీ వెజిటబుల్ కాదు చికెన్ స్టాక్, చికెన్ అండ్ వెజిటబుల్ స్టాక్, ఓకే దాన్ని యాడ్ చేసేద్దాం. బికాస్ దాట్ విల్ యాడ్ సమ్ ఫ్లేవర్ టు ఇట్. అలాగే కొద్దిగా వాటర్, స్టాక్ యాడ్ చేసుకున్నాం, వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి లైట్గా ఉంది. ఇప్పుడు దీన్ని థిక్ చేయాలంటే వి హ్యావ్ బేస్. కాజు బాదాం మన ఇండియన్ కుజిన్లో కూడా ఈ పేస్ట్ చాలా వాడతాం మనం. దట్స్ అన్ అమేజింగ్ అమేజింగ్ ఫ్లేవర్, క్రీమీగా ఉంటుంది. మొత్తం టోటల్ లుక్కే మారిపోయింది, అండ్ ఆల్సో ద ఫ్లేవర్ ఆల్సో విల్ చేంజ్. చికెన్ ఆల్రెడీ కుక్ అయ్యి ఉంది కాబట్టి హాఫ్ కుక్ అట్లీస్ట్, రైట్. సో పెద్దగా టైం ఏం పట్టదు. సో లెట్స్ యాడ్ అవర్ అదర్ ఇంగ్రీడియంట్స్. ముందుగా పాప్రికా కొద్దిగా, అలాగే ఇంతకుముందు మనం ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒరిగానో గురించి మాట్లాడుకున్నాం, యూజింగ్ డ్రైడ్ ఒరిగానో ఇక్కడ. రైట్, సాల్ట్, అలాగే పెప్పర్, అండ్ కొద్దిగా వెనిగర్. ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసిపోయాయి కాబట్టి నౌ దిస్ విల్ టేక్ అట్లీస్ట్ మాక్సిమం 5 మినిట్స్. 5 మినిట్స్ లో మన డిష్ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత ప్లేటింగ్ చేసుకుని టేస్టింగ్ కి వెళ్దాం. సూప్ ఆల్మోస్ట్ రెడీ. దీంట్లోకి దగ్గర కొన్ని బ్రెడ్ స్టిక్స్ ఉన్నాయి. విల్ యాడ్ దిస్. సోకేలా విల్ డిప్ దెమ్ ఇన్. బ్రెడ్ స్టిక్స్ ఎందుకు వేస్తారంటే మేబీ బికాస్ దే వాంట్ టు యాడ్ అ లిటిల్ ఆఫ్ బ్రెడ్ ఇన్ ఎవ్రీథింగ్, బికాస్ ఈట్ అ లాట్ ఆఫ్ బ్రెడ్, రకరకాల బ్రెడ్స్ ఉన్నాయి. ఆల్సో మేబీ బికాస్ ఇట్ విల్ యాడ్ అ లిటిల్ ఫ్లేవర్ టు ద సూప్ దట్ వీఆర్ మేకింగ్. అలాగే మేబీ కొంచెం వాటరీగా ఉంటే ఇట్ విల్ సోక్ అప్ దట్ ఎక్సెస్ వాటర్ అండ్ ఇట్ విల్ గివ్ అ లిటిల్ థిక్నెస్ టు దట్. సో ఆల్ దోస్ థింగ్స్ మైట్ బి ద రీజన్. సూప్ రెడీ అయిపోయింది, లెట్స్ గో ఫర్ ప్లేటింగ్. సరిపోతుంది. యూ హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ బ్రెడ్ స్టిక్స్ ఆల్సో, దానిపైన చికెన్ కూడా ఉంది. సో విల్ గార్నిష్ దిస్ విత్ ద లిటిల్ కొరియాండర్. దే గో, చికెన్ అలా తూర్ సూప్ రెడీ అయిపోయింది. మీరు చూస్తూ ఉండండి, కొద్ది క్షణాల్లో మిమ్మల్ని టేస్టింగ్లో కలుస్తాను.